డాక్టర్ గారు నా వయసు 40 సంవత్సరాలు నా వీపు పైన చిన్న చిన్న నీటి పొక్కులు లాంటి వస్తున్నాయి వాటి వల్ల దురద ఎక్కువగా వస్తుంది ఈ సమస్య వల్ల షర్ట్ కూడా వేసుకోలేకపోతున్నాను మందులు వాడితే తగ్గుతుంది తర్వాత కొంత కాలానికి మళ్ళీ వస్తుంది ఈ నీటి పొక్కులు రావడానికి గల కారణాలు ఏమే ఉంటాయి వీటికి శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీ ఏజ్ 40 ఇయర్స్ అంటున్నారండి అండ్ నీటి పొక్కులు లాగా అంటే క్లియర్ గా మీరు వాటర్ బబుల్స్ లాగా చెప్తున్నారండి అంటే బ్లిస్టర్స్ లాగా అన్న కంప్లైంట్ చెప్తున్నారు అండ్ వాటిలో దురద ఎక్కువగా ఉంటుంది అంటున్నారు సో మోస్ట్ కామన్ అంటే ఈ అన్ని కంప్లైంట్స్ని మనం కన్సిడర్ చేసినప్పుడు డైరెక్ట్గా చూడలేదు కాబట్టి ఐ కాన్ టెల్ ఇట్ 100% అండి బట్ మీ సిమ్టమ్స్ని కోరిలేట్ చేసుకొని మోస్ట్ ప్రాబబుల్ ఫస్ట్ థాట్ ఆఫ్ ప్రాసెస్ మీ కండిషన్లో డర్మటైటిస్ హెర్పెటిఫార్మస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి దాంట్లో ఏంటంటే ఈ పేషెంట్కి దురద అనేది చాలా సివియర్ ఉంటుంది అంటే అన్కంఫర్టబుల్గా డే నైట్ అనేది తేడా లేకుండా ఇచింగ్ చేసుకోవడము దాంట్లో ఇరిటేషన్ ఉండడము అండ్ పర్టికులర్లీ గ్లూటెన్ సెన్సిటివిటీ కంప్లైంట్ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అంటే వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు ఇంకా ఇచింగ్ సెన్సేషన్ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది అండ్ ఆన్ అండ్ ఆఫ్ కొన్ని రోజులు తగ్గడము పెరగడము ట్రీట్మెంట్కి తగ్గకపోవడము అలాంటి కంప్లైంట్స్ అనేవి ఈ ప్రాబ్లంలో కామన్గా ఉంటుంది కాకపోతే ఈ ప్రాబ్లం అనేది కేవలం క్లినికల్గా చూసే కాదండి మనం 100% కన్ఫర్మ్ చేయడానికి వీ నీడ్ టు డూ ఏ స్కిన్ బయోప్సీ అంటే చిన్న పీస్ తీసి స్కిన్ టెస్ట్కి పంపించి దాన్ని ఇమ్యూనోఫ్లోరసెన్స్ టెస్ట్ అడిషనల్గా నార్మల్ స్కిన్ బయోప్సీని కాకుండా ఇమ్యూనోఫ్లోరసెన్స్ టెస్ట్ కూడా చేస్తే మనకి ఫైనల్ డయాగ్నోసిస్ అనేది 100%గా తెలుస్తుంది దాన్ని బట్టి మనకు ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మెడికేషన్ ఈ ప్రాబ్లంకి ఉంటుందండి సో ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది అనేది డాక్టర్ సివియారిటీని బట్టి అసెస్ చేసి మీకు సజెస్ట్ చేస్తారు అది కాకుండా సెకండ్ అదర్ కామన్ రీజన్ అండి పిటిరియోస్పోరం ఓన్లీ కేవలం బ్యాక్ మీద మాత్రమే ఉన్నాయి అనుకోండి మనకి అక్కడ చిన్న చిన్న పస్ట్యూల్స్ లాగా అవ్వడం అంటే సివియర్ డాండ్రఫ్ వల్ల లేదంటే సివియర్ పింపుల్స్ వల్ల కొంతమందికి అలాంటి అదర్ రీజన్స్ అనేవి వీ షుడ్ బి థింకింగ్ ఆఫ్ కాకపోతే ఇవి డైరెక్ట్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మాత్రం మనం చెప్పగలం కేవలం పిటిరియోస్పోరం ఫాలిక్యులైటిస్ అంటే డాండ్రఫ్ లాంటి అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు వాటిల్లో ఇచింగ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వాటికి ఏంటంటే టాపికల్ బెంజాల్ పెరాక్సైడ్ లాంటి క్రీమ్స్ లోషన్స్ వాడుకోవడము ఇచింగ్కి ట్యాబ్లెట్స్ వాడుకొని మనం డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లం కంట్రోల్ చేయొచ్చు అదే యాక్నీ అనుకోండి అంటే పింపుల్సే సివియారిటీ ఎక్కువయ్యి కొంతమందికి వీప్ అంతా కూడా పింపుల్స్ లాగా అవుతుంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనము ఓరల్ మెడికేషన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి సో డైరెక్ట్ ఎగ్జామినేషన్ అండ్ మీరు మందులు వాడారు రెస్పాన్స్ లేదు అంటే డెఫినెట్లీ బయోప్సీ ఇస్ టు బి కన్సిడర్డ్ ఇన్ యువర్ కేస్ అండి సో దట్ మనకి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది తెలుస్తుంది